హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సొంత ఇల్లు లేని వారికైతే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అయితే అందించడం జరిగిందండి. సో సొంత ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరిగా వీడియో అయితే చూడండి. సో మనకు కేంద్రం నుంచి మరియు రాష్ట్రం నుంచి అయితే ఈ యొక్క శుభవార్త అయితే అందించడం జరిగింది. మరి మీకు సొంత ఇల్లు కావాలి అంటే, అదేవిధంగా ఇప్పుడు అంటే అద్దె ఇళ్లలో ఉన్న వారికైతే కూడా సొంత ఇల్లు కల నెరవేరాలంటే కంపల్సరిగా ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. నేను ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు రావాలంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా మనకు సొంత ఇల్లు లేని వారు అంటే, ఇప్పుడు అద్దె ఇల్లు ఉంటూ సొంత ఇల్లు లేని వారికి అయితే కూడా రెండు శుభవార్తలు అయితే అందించడం జరిగింది, మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండి. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇచ్చే ఇల్లు అనేది అయితే పేదవారికి అయితే కూడా స్థలము మరియు ఇల్లు అనేది అయితే ఇస్తారండి. ప్రభుత్వమే కట్టి ఇస్తారండి సొంతంగా స్థలం. అంటే మన దగ్గర ఏమీ లేదు అంటే కనుక సొంతంగా స్థలం అనేది కేటాయించి ఆ స్థలానికి సంబంధించి ఇల్లు అనేది కట్టించి ఇస్తారండి. సో ఈ యొక్క స్థలానికి సంబంధించి గ్రామంలో చూసుకున్నట్టయితే గ్రామంలో అయితే 2 సెంట్లు అనేది అయితే ఇస్తారండి. మరియు పట్టణంలో చూసుకున్నట్టయితే 1.5 సెంట్ అయితే కేటాయిస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అనేది. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే కనుక 5 లక్షలు అయితే మనకు ఉంటుందంటే, అంటే 5 లక్షలు అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ యొక్క 5 లక్షలు అనేది మీకు సొంత ఇంటి కల నెరవేరాలంటే కంపల్సరిగా ఈ యొక్క అర్హతలు అయితే కలిగి ఉండాలండి. సో అది అర్హతలు ఏంటి అని తెలుపుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకైతే కూడా అర్హత కలిగి ఉండాలండి. ఈ యొక్క కులాల వారికి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. సో వారికి సంబంధించిన ఇన్కమ్ అనేది చూసుకున్నట్టయితే, అంటే వార్షిక ఆదాయం అనేది చూసుకున్నట్టయితే గ్రామాల్లో చూసుకున్నట్టయితే 1 లక్ష మనకు 20 వేలు అండి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 1 లక్ష 40 వేలు అండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీకు ఉంటే కనుక సొంత ఇల్లు అయితే కూడా ప్రభుత్వం అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయిస్తుందండి. ఇక అనర్హులు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే అనర్హులు అండి. మరి 4 వీలర్స్ వెహికల్స్ ఉన్నవారు కూడా ఈ యొక్క అంటే పథకానికి సంబంధించి అయితే కూడా అనర్హులు అని అయితే చెప్పడం జరిగిందండి. సో ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు 1 ఆగస్ట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో మన సొంత డబ్బులు అయితే కూడా అంటే ఫస్ట్గా మనకు పథకం అనేది ప్రారంభిస్తాం కదా, అంటే మీకు సొంత స్థలం అనేది అంటే స్థలం లేకున్నప్పుడు కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది కాబట్టి ఫస్ట్గా ప్రభుత్వం అనేది స్థలం కేటాయించి దాని తర్వాత అమౌంట్ అయితే కూడా అంటే కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తుందండి. సో ఈ లోపు మనకు నిర్మాణం అయితే చేపడతారండి. సో మనకు అమౌంట్ అనేది కొంత కొంత అమౌంట్ మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి వారైతే చెక్ చేసి అంటే మంత్ మంత్కి ఇలా వెరిఫికేషన్ అనేది బ్యాంక్స్ ద్వారా ఇలా చెక్ చేసి అమౌంట్ అయితే 5 లక్షల వరకు అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఇళ్ళకి అయితే కేటాయిస్తున్నారండి. సో మనకు సగం కట్టే ఇంకా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న డౌట్స్ ఏంటి అంటే కనుక గత ప్రభుత్వంలో ఇచ్చి అంటే ఇల్లు అనేది కట్టించి లేదా సగం కట్టి ఇచ్చేసారు లేదా పట్టాలనేది ఇచ్చేసి అంటే దానికి సంబంధించిన స్థలం అనేది ఇంకా కేటాయించగా ఇలా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా. గత ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ళ పట్టాలు లేదా ఇంటి స్థలానికి సంబంధించి లేదా సగం కట్టి నిర్మించిన ఇళ్ళకి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందామండి. సో సగం కట్టిన ఇళ్ళకి సంబంధించి అయితే కూడా బిల్ అయితే రిలీజ్ చేస్తారండి. ఆ యొక్క బిల్స్ అనేది అయితే రెన్యువల్ చేస్తారండి. సో ఎందుకంటే ఆ కట్టిన ఇల్లు వారి పేరు పైన అయితే ఉంటుందంటే ఎవరికైతే అర్హత కలిగి ఉంటుందో వారి పేరు పైన ఉంటుంది కాబట్టి అది సగం వరకే కట్టి వదిలేసింటారు కాబట్టి మిగతా బిల్ అనేది అయితే రెన్యువల్ చేసి రిలీజ్ చేస్తారండి. అంటే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి రిలీజ్ చేస్తారండి. కొద్దిగా ప్రాసెస్ అయితే లేట్ అవ్వచ్చు. ఇదైతే మనకు 1 ఆగస్ట్లో కూడా ప్రారంభిస్తారని అయితే చెప్తున్నారు. సో మనకు డబ్బులైతే ఇస్తామని కూడా చెప్తున్నారండి దీనికి సంబంధించి. ఇక స్థలం లేకుండా ఓన్లీ ఇళ్ళ పట్టం అంటే పట్టాలు అనేది కేటాయిస్తూ ఉంటారు కదా, అటువంటి వారికి అయితే రద్దు అయితే చేస్తారండి, పూర్తిగా వెనక్కి అయితే తీసుకుంటారండి పట్టాలు అనేది. సో మనకి ఈ యొక్క 1 ఆగస్ట్ నుంచి అద్దె ఇంట్లో ఉండే వారికి అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ కూడా తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి. చాలా మందికి అయితే మనకు రాష్ట్రం వరకే తెలుసు అండి. అదేంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు వాలంటీర్స్ ద్వారా ఇలా ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు అందుబాటులో ప్రతి ఒక్కరికైతే ఉంటున్నాయి కదా, అదేంటంటే రేషన్ కార్డు అర్హత ఉండాలి, ఇన్కమ్ క్యాస్ట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండాలి, ఇలాంటి వారికైతే ముఖ్యంగా
అంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇలా ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు పెట్టేసి అందరికీ అంటే అర్హత కలిగి లేదు కదండి, కొద్దిమందికే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అర్హతలు తెలుసుకున్న వారు అప్లై అయితే చేసుకుంటారండి. ఇది కామన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మీకైతే ఆశ్చర్యపోతారండి, ఎప్పుడైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చినా కూడా ఎవరైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా, అదేంటంటే మనకు ఇంప్రూవ్మెంట్ అంటే లేదండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ అనేది. అంటే ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, అంటే మనకు ఎవరికి తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే కనుక మీరైతే వెంటనే బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ అయితే చేసి వెంటనే మీరైతే ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారని. సో అదేలాగని తెలుసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు అనేది అయితే వస్తున్నాయి కానీ ఎవరికైతే తెలియట్లేదు కదా. సో ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయితే మీకు కంపల్సరిగా తెలియజేస్తాను, కంపల్సరిగా మీరైతే అంటే అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క విషయాన్ని అయితే షేర్ చేయండి. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా మీకు 6 లక్షల వరకు అయితే ఇస్తారండి. అదేంటి అంటే ఈ సొంత ఇళ్లకు సంబంధించండి, కానీ మీరు ఈ ఇళ్ళకి మాత్రమే అంటే కట్టుకోవడానికి మాత్రమే అండి. అదేలాగా అంటే సొంతంగా స్థలం అయితే ఉండాలండి, మీకు స్థలం ఉంటే కనుక మీరు కట్టుకోలేని స్తోమత ఉంటే కనుక 6 లక్షలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా ఇస్తారండి. ఇక ఇందులో ఇంకొక అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉండండి, కాకపోతే అది కూడా కొద్దిమందికి అయితే అంతో ఇంతో అంటే యూజ్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో మనకు ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే కూడా తెలుసుకోవాలండి, మీరు 6 లక్షలు అనేది అయితే లోన్ అనేది అయితే ఇస్తారండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5 లక్షలు ఇస్తారు కదండి, ఆ యొక్క 5 లక్షలు మీరైతే కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ 6 లక్షల్లో మీరైతే కొంత అమౌంట్ అయితే కట్టాలండి. అదెంత అంటే మనకు దాదాపుగా 2,67,000 వరకు అయితే మీరు అంటే సబ్సిడీ రూపంలో అయితే కూడా తీసుకుంటారండి. మిగతా అదైతే 3 లక్షల వరకు అయితే కూడా మనం కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మనకు అంటే 2,67,000 వరకు అయితే లోన్ అంటే సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతుంది, మిగతా అమౌంట్ అయితే కూడా మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 6 లక్షల వరకు సంబంధించిన అర్హతగా అంటే 6 లక్షలకు సంబంధించి రావాలంటే కనుక ఇన్కమ్ అనేది అయితే 16 లక్షల వరకు అయితే ఉంటుందండి. సో 16 లక్షల లోపు అయితే ఉండాలండి మినిమం, అంటే 16 లక్షల వరకు అంటే 17 లక్షలు ఉంటే కూడా ఇవ్వరండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ 6 లక్షలు మనకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి. ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి అర్హత చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికైతే కూడా అర్హత కలిగి ఉంటుందండి. సో స్థలం అయితే కంపల్సరిగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో స్థలం అయితే వారికే చెంది ఉండాలండి. సో వారి పేరు మీదే మనకి ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ యొక్క లోన్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే మీకు ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంటే కనుక అక్కడైతే వెళ్ళి లోన్ అయితే తీసుకోవచ్చండి. సో అక్కడైతే మీరు అప్లై చేసుకోవాలండి ఫస్ట్. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు బ్యాంక్ అయితే వెళ్ళినట్టయితే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది అయితే ఉంటుంది కదా, ఆ యొక్క పథకం ద్వారా మేమైతే లోన్ అప్లై చేసుకోవాలని అయితే అంటున్నామని అంటే ఈ విధంగా చెప్పి మీరైతే బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో వారైతే మీకు ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్, పాన్ కార్డు మీరు తీసుకొని వెళ్ళినట్టయితే అక్కడ అన్ని చెక్ చేసి ఇల్లు కట్టుకోవడానికి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇంకొక అప్డేట్ అండి, ఈ యొక్క లోన్ ప్రొవైడ్ చేసే నేపథ్యంలో మనకు మనకు అంటే ఒక స్లిప్ అనేది ఉంటుంది కదా ఆ యొక్క లోన్ ప్రొవైడ్ చేసుకోవడానికి, ఆ యొక్క లోన్లో అంటే సబ్సిడీ అనేది కట్ చేసి మిగతా అమౌంట్ ఫస్ట్గా మనకు అంటే మనకు ఈ ఆవాస్ యోజన అనే పథకం అప్లై చేస్తాం కదండి, ఆ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారంటే సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్, ఈ అప్లికేషన్లో లోన్ అనేది అయితే మీరు పెట్టుకోవాలండి. అంటే మిగతా అమౌంట్ సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా అంటే హాఫ్ అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా హాఫ్ అమౌంట్ లోన్ రూపంలో కట్టుకోవాలి కాబట్టి ఇది లోన్ రూపంలో అనేది అయితే కూడా మీరు అక్కడ మెన్షన్ అయితే చేయాలండి. ఆ యొక్క మనకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ యొక్క అంటే ఆ యొక్క స్లిప్లో చూసుకున్నట్టయితే మీకు సబ్సిడీ అనేది అయితే పెట్టుకోవాలి. అక్కడ స్థలం అంటే స్థలం చూసి అధికారులు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. అంటే ఆ యొక్క స్థలం మీదేనా, మీకు కేటాయించిందేనా, ఆ యొక్క స్థలం అనేది మీ పేరు పైన ఉందా లేదా మీ యొక్క ఇంట్లో ఎవరి పేరు పైన ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పేరు అంటే మీరు అప్లై చేసుకుంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారా లేదా అనేది అయితే సెలెక్ట్ అంటే కంపల్సరిగా వచ్చి చెక్ చేస్తారండి. ఆ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫస్ట్గా అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. దాని తర్వాత మరో ఒక 2 మంత్స్ తర్వాత కూడా వచ్చి చెక్ చేస్తారని ఎంతవరకు అయింది అని ఇలా కంప్లీట్ అయిందా లేదా లేకపోతే దీనికి సంబంధించి వివరాలు ఏంటి అనేది తెలుసుకొని ఫొటోస్ తీసుకొని దాని తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. ఇలా మీకు దాదాపుగా 3,50,000 వరకు ఇలా సంథింగ్ చేంజ్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క అమౌంట్ అయితే విడతల వారీగా అయితే చెక్ చేసి అధికారులు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి.
సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు శుభవార్తలు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వారికి రేషన్ కార్డ్కి సంబంధించి ఉన్న వారికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అయితే 16 లక్షల వరకు అయితే కూడా మీకు ఇన్కమ్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క అవకాశాలను అయితే వదులుకోకండి, వెంటనే మీరైతే బ్యాంకు వెళ్ళి ఈ యొక్క లోన్ గురించి అయితే వివరాలు అయితే తెలుసుకోండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి, సొంత ఇళ్ళకి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా వీడియో అనేది అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది అయితే. చాలా మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కూడా తెలియదు కదా. సో ఇదండి మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.